ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పది రోజుల పాటు కొనసాగింది ఇరవై ఒక్క కీలక బిల్లులకి ఆమోదం తెలిపింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే కాంట్రవర్సీకి కేరాఫ్ ఆఫ్ ఉండేది కానీ ఈసారి అసెంబ్లీ జరిగిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఎందుకంటే చాలా హుందాగా సబ్జెక్ట్కి స్టిక్ అయి టు ద పాయింట్స్ స్టిక్ అయి ఈసారి సమావేశాలు జరిగాయని చెప్పి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈసారి ఆమోదం తెలిపిన కొన్ని కీలక బిల్లుల్ని ఈ వీడియోలో మనం అనలైజ్ చేద్దాం ముందుగా వాలంటీర్ వ్యవస్థ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థపై అప్పట్లో చాలా మంది డిపెండెన్సీ చూపించారు చాలా మంది ఒక రకంగా హెల్ప్ కూడా తీసుకున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థని ఏపీ గవర్నమెంట్ రద్దు చేసింది సో దాని గురించి క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే వాలంటీర్ల జీతాల పెంపు అంశం అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి చాలా మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా అసెంబ్లీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా కానీ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ దీని గురించి చాలా గట్టిగా అడిగింది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేలు ఇస్తామన్నారు కదా దాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ అనగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలో బాలవీరంజన స్వాములు దీనికి క్లారిటీగా ఆన్సర్ చేసేసారు వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడలో లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు దీన్ని రెన్యువల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ చట్టం అమల్లో లేదు అమలులో లేని చట్టానికి జీతాలు ఎలా ఇస్తాము అసలు ఉద్యోగాల్లో లేని వారికి జీతాలు ఎలా ఇస్తామని ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో లో వాలంటీర్ వ్యవస్థ లేదు అనేది స్పష్టం అయిపోయింది మనకి ఇక రెండోది దిశ యాక్ట్ దిశ యాక్ట్ అనేది మహిళల సేఫ్టీ కోసం తీసుకొచ్చిన బిల్లు జగన్ హయాంలో అయితే ఇలాంటి ఒక యాక్ట్ ని ఇంకా డెవలప్ చేసి స్త్రీలకు ఉపయోగకరంగా తీసుకురావాల్సింది ఎందుకు రద్దు చేశారు రద్దు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు అనేది ఒక కీలక అంశంగా మారింది దాని గురించి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కీలకమైన బిల్లుల్లో దిశ అనేది ఒకటి అయితే దిశకి చట్టబద్ధత లేదని ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఒక మహిళా పోలీస్ స్టేషన్ని దిశ పోలీస్ స్టేషన్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని దీంతో పాటు సచివాలయంలో మహిళా పోలీసులను పెట్టేసేసి వారితో డ్యూటీలు చేపించారని అసలు ఇది సబబు కాదని దీనివల్ల రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేట్ అయిపోయిందని చట్టబద్ధత లేని ఒక చట్టాన్ని ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసిందని దీన్ని పూర్తిగా చట్టబద్ధత తీసుకొచ్చి దీనికంటే బెటర్ యాప్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హోమ్ మినిస్టర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక మరొకటి నూతన మధ్యాహ్నం విధానాన్ని తెలుపుతూ ఒక కీలక బిల్ ప్రవేశపెట్టింది న్యూ లిక్కర్ పాలసీని ఆంధ్రప్రదేశ్ దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా కొత్త మద్యాన్ని మద్య మధ్యాన్ని తక్కువ ధరకే మద్యాన్ని తీసుకొస్తామని చెప్పింది దానికి తగ్గట్టుగానే ఎక్సైజ్ పాలసీలో కీలక సవరణలతో పాటు ఎక్సైజ్ పాలసీకి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఎగుమతి దిగుమతితో పాటు అక్రమ రవాణాను కూడా అరికట్టడంతో పాటు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ ఉంది దీనితో పాటు ఇటీవలే వైన్ షాప్ కూడా టెండర్లు పిలిచింది అవి కూడా సూపర్ సక్సెస్ అవడంతో పాటు అక్కడ మద్యం ప్రియులు కూడా తక్కువ రేటుకి క్వాలిటీ మద్యాన్ని తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సో దీనికి సంబంధించిన కొన్ని సవరణలు చేస్తూ బిల్లు ఆమోదం పొందింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీ శాఖ సంబంధించి ఒక కీలక బిల్లు కూడా ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దాని గురించి మనం చాలా కీలకమైన బిల్లు ఇది ఎందుకంటే పంచాయతీరాజ్ లో తరతరాలుగా ఉన్న పంచాయతీరాజ్ శాఖలో కీలక పరిణామం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉన్నా లేదంటే రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు దాన్ని మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి స్థానిక సంస్థలతో పాటు సొసైటీల్లో కోఆపరేటివ్లో డిస్టిక్ కోఆపరేటివ్ కార్పొరేషన్ బ్యాంకుల్లో పోటీ చేయడంతో పాటు వాటిలో నామినేటెడ్ పోస్టులు పొందడానికి కూడా అర్హులు అని చెప్పేసేసి బిల్ను అయితే తీసుకురావడం జరిగింది ఇక గత వైసీపీ హయాంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న చెత్త పన్ను విధానాన్ని కూడా ఈ ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది వైసీపీ హయాంలో చెత్త పన్ను వసూలు చేయడం పట్ల చాలా మంది మధ్యతరగతి ప్రజలైతే విమర్శలు వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ చెత్త పన్ను రద్దుని చేయడం పట్ల చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఆ విజయవాడలో కావచ్చు వేరే ఇతర జిల్లాల్లో కావచ్చు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు ఇక మరో కీలక బిల్ ఏపీ ప్రభుత్వం ఏదైతే ఆమోదం తెలిపిందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన తర్వాత దానికి అనుబంధంగా ఉన్న మరొక యాక్ట్ ని కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగుని ని ఏపీ గవర్నమెంట్ శాసనసభలో రద్దు చేస్తే ఒక తీర్మానం ప్రవేశపెట్టింది దానికి నూతనంగా సవరణలు చేస్తూ మరొక సరికొత్త బిల్లుని ప్రవేశపెడతామని చెప్పి ఏపీ గవర్నమెంట్ శాసనసభలో తెలిపింది దాని గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాని తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓన్ చేసుకుంది అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్రమ భూ కేటాయింపులు జరుగుతున్నాయని కౌన్సిల్లో వాదోపవాదాలు చాలా గట్టిగా జరిగింది అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో ఉన్న లోటుపాట్లని లొసుగుల్ని బయట వారు అవకాశంగా మలుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ శాసన మండలితో పాటు శాసనసభలోనూ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఆ పార్టీ ఆ ప్రతిపక్ష నేత మండలిలో ఉన్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా లోటుపాట్లు ఉన్నా కానీ ఉన్నా కానీ దాన్ని సరిచేయండి దానికి పూర్తి మద్దతు మేము ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా రద్దు చేస్తూ శాసనసభ అయితే బిల్లును పాస్ చేయడం జరిగింది ఆలయ కమిటీలో సభ్యుల్ని పెంచుతూ ఒక నూతన తీర్మానాన్ని కూడా ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు దాని గురించి బ్రీఫ్ గా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పటివరకు వరకు పది మంది ఆలయ ఆలయ కమిటీలో ఇప్పటి వరకు పది మంది సభ్యులు ఉండగా ఇప్పటివరకు వరకు ఎన్నడు భాగస్వామ్యం కాని నా బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు ఇక్కడ నుంచి భాగస్వామ్యం చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ బిల్లు తీసుకురావడం జరిగింది ఆ బిల్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన బీజేపీ టీడీపీ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది సిఆర్డిఏ పరిధి పెంచుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అలానే విజయవాడ వైజాగ్ మెట్రో కారిడార్ కూడా ఆమోదం తెలుపుతూ ఒక కీలక బిల్లు ప్రవేశపెట్టారు దాని గురించి బ్రీక్ అసలు రాష్ట్రంలో కీలకమైన అంశం ఏపీ రాజధాని నిర్మాణం ఈ ఏపీ రాజధాని నిర్మాణం అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీడప్ అయింది ఈ పనులు స్పీడప్ అయిన నేపథ్యంలో పెట్టుబడులు ఎక్కువ వస్తున్న తరుణంలో సిఆర్డిఏ పరిధిని పెంచుతూ ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి ల్యాండ్ కేటాయింపులు సులువుగా సిఆర్డిఏ పరిధిని పెంచారు దీంతోపాటు ఎప్పటి నుంచో పేపర్లకే పరిమితమైన విజయవాడ వైజాగ్ మెట్రో కారిడార్ సంబంధించి ప్లాన్ రెడీతో పాటు వాటి ప్రణాళికలను సిద్ధం చేసి బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి నిధులు కూడా కేటాయించడానికి కీలక అడుగు అయితే ముందుకు పడింది సో వ్యూస్ చూసారు కదా పది రోజుల పాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీలో కీలకంగా ఆమోదం తెలుపబడిన బిల్స్ ఇవే సో పట్ల పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్